पूर्वी पूर्वी बाय अम्मा शूटिंग के बाय चेप्पवा सरिका इलाने चेप्ता पूर्वी का तिरिगिट तिरिगोकसारी बाय चेप्पु पूर्वी पूर्विका आय डीप स्लीप लो उंदी किशोर इंक लेपु टाइम अवुतुंदी रेडी अव्वाल पूर्वी लेवाल इंका टाइम अवुतुंदी नीकु क्लास की गुड मॉर्निंग चेप्पु नाना सर बाय बोज्जो अयिते ओकेना बाय सरे किशोर बाय ఎల్లస్తా బాయ్ దాని లేపు టైం అయిపోతుంది మళ్ళా స్నానం చేసి లేపుతాను స్నానం చేసి లేపుతాను ఏమో టైం చూసుకో మరి సరే తెలంతా సో ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైంది కదా నేను ఏ షూటింగ్ కి వచ్చానో అని చెప్పి బట్ ఫస్ట్ డే కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి ఎందుకంటే గెటప్ చూసుకుంటారు ఆ క్యారెక్టర్ కి ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది గెటప్ అంత కొంచెం టైం పడుతుంది కాబట్టి హరి హరి ఉంటుంది హెయిర్ డ్రెస్సర్ గారు వస్తారా అండి చాలా బిజీగా ఉంది హెయిర్ కి స్ట్రైట్నింగ్ చేసే పనిలో సో కొంచెం తొందర వస్తే మనం స్టార్ట్ చేద్దాం సరేనా वीडियो दिया ले वीडियो दिया ले इधर ना मेकअप कर रहे हैं इसको ये बनी ना मटेरियल्स मेरा ऑर्डर चूज़ सारे मटेरियल्स अभी एम हेयर स्टाइल ऐसा था रेंडी मारा चाइनीज़ हेयर स्टाइल ऐसा था रा हाँ डिफरेंट का उन्ना ले हेयर स्टाइल एंजेस ना ओके मैडम हाँ मैं चेतला उन्ने ना जातको సరేనా ఓకే మేడం భయపడొద్దు ఓకే అదృష్టం ఏంటంటే అదృష్టం కాదు కానీ ఒకవేళ మనకి ఏమన్నా అవకాశం ఉంటే మన హెడ్ మనం తీసేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని మళ్ళా పెట్టేసుకోవచ్చు పూర్వలో అంట పేలు ఎక్కువ ఉంటే అంట హెడ్ తీసేసి పేలన్నీ అంటే తీసేసి చంపేసి మళ్ళా యాస్టిస్ ఆ హెడ్ తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో పెట్టేసేవారంట అది నిజమో కాదో మనకు తెలియదు బట్ అలాంటి అవకాశం ఉంటే గనుక నా హెయిర్ స్టైల్ నేనే చేసుకుంటా ఓ ఇది బరే ఉంది అబ్బా అలా సేమ్ యాస్ ఇట్ ఇస్ ఆ ప్లేస్ లో నా హెడ్ ని పెట్టేస్తా ఏమంటారండి ఓకే మమ్మ ఆవిడ ఏదో డౌట్ క్లారిటీ చేయండి ఇంకా నుంచి ఆవిడ కెమెరామ్యాన్ అంకిత్ మధురెడ్డి ఆఫీషియల్ सो मेकअप फाइनल इपड़ सारी सेलेक्ट चेसुकोवाली इन्नी सारीस उन्नाई कदा इंदुलो ए सारी कट्टुकोनरा నీకు నచ్చతది కట్టుకుంటారు కదా యాక్చువల్లీ నా బ్లాక్ బాగానే వచ్చింది బట్ ఫస్ట్ డే సెంటిమెంట్ గా బ్లాక్ ఎందుకు అనుకుంటున్నాను ఈ సారీ అయితే నేను అన్ని ప్లెయిన్ సారీస్ తీసుకున్నాను ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఇది ట్రై చేద్దాం ब्लाउजेस प्लान इला हैंड्स डिजाइन अन्नी प्लेन कला मल्टी शेड्स कलर सेलेक्ट इलांट प्लेन सारीस इला वे बहुत कदा इला अन्नी कलर्स वस्तना सिद्धू साइलेंट सो ई सारी कट्टुकुंटानु वन्स कट्टुकुन्न तर्वात फाइनल टच चूपिस्ता सो इला रेडी अयानु प्रेजेंट अयिते बट ई सारी गारी इंकोक सारी कट्टुकोवालंट मल्ली रेडी अव्वाली अंड हेयर स्टाइल कूडा चेंज चेयाली टाइम पडुतुंदी चाला कष्टपडि रेडी अयिना मेकअप अदि अंड इंकोकटि एंटंटे ई लोकेशन लो इंतकु मुंदु मिस्सम्म सीरियल शूट जरिगेदि अप्पुडु ना इंट्रोडक्षन सीन ఇంట్లోనే జరిగింది మిస్సమ్మ సీరియల్ అప్పుడు అగైన్ మళ్ళా మా టీవీలో ఈ సీరియల్ లో కూడా ఇంట్రోడక్షన్ ఇక్కడే జరుగుతుంది చాలా బాగుంది ఒకసారి లుక్ చేసుకోండి లొకేషన్
రెడీయా వస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా గాని నేను అప్పటి నుంచి ఈ దబ్బకాయలు అంటారు కదా నేను ఎప్పటికప్పుడు కొయ్యాలి అనుకుంటా కానీ అవ్వదు ఎందుకంటే వాళ్ళు తిడతారు కదా ఓనర్స్ ఇలానే ఉంటాయి కానీ ఏదో ఒక రోజు నేనైతే ఆ దబ్బకాయ కోసేస్తాను దబ్బకాయనరా నాకు తెలియదు దబ్బకాయ నా తెలుసు పనసకాయ దబ్బకాయ అనుకుంటున్నా పనసకాయ పెద్దగా ఉంటది కదా దబ్బకాయ ఆ దబ్బకాయ చట్నీ చేస్తారు అనుకుంటారే నేను ఎప్పుడొక ఒక రోజు నేను వీలైతే కోసేస్తాను కోసేసి చట్నీయా ఆ చట్నీ పెడతాను సో ఇప్రేతే నాకు డ్రెస్ చేంజ్ ఉంది కదా నేను వెళ్ళిపోతాను టైం అయిపోతుంది తిడతారు ఆ వస్తున్నా హలో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు నేను వచ్చేసాను మీ అందరికీ తెలిసిన సీరియల్ మీ ఫేవరెట్ సీరియల్ జీవన జ్యోతి లొకేషన్లో ఉన్న అగైన్ మళ్ళీ మా టీవీలో వర్క్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ కథలో రాజకుమారి తర్వాత మళ్ళీ నేను ఈ సీరియల్లో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇందులో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్ట్రెస్ ఇంతకుముందు నేను వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట ఎందుకు ఇన్ని రోజులు నేను గ్యాప్ తీసుకున్నాను అంటే ఏదైనా మంచి రోల్ వస్తే చేద్దామని ఫైనల్లీ నాకు ఈ రోల్ బాగా నచ్చింది బట్ ఇది గెస్ట్ అపీరెన్సే చాలా బాగుంటుంది క్యారెక్టర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఈరోజు షూట్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను ఒక లుక్ వేసుకోండి ఇప్పుడు కుట్టి అంటావేంటి నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా నా కూతురు అసలు పేరు శ్రీదేవి అమ్మ మూడేళ్ళప్పుడు తప్పిపోయాడు అది ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది మీరు దాన్ని కుట్టి అన్ని పిలుస్తున్నారని తెలిసింది ఒక్కసారి నా బిడ్డను పిలువంటమ్మా దూరమైన తల్లి కూతుర్లని గుట్టి మా ఇంట్లో ఉన్న మాట నిజా కానీ అది తల్లికి దూరమైన కూతురు కాదు తల్లి చనిపోయిన కూతురు తనకి ఎవరు లేకపోవడంతో మా ఇంట్లోనే ఉంచుకుంటున్నా లేదమ్మా కన్న బిడ్డకి దూరమై ఏడుస్తుందమ్మా కట్టి కథలు చెప్పకో పోలీసుల్ని పిలవంటావా పిలవటమ్మా పిలవంటమ్మా పోలీసులు నా కూతురు ఎక్కడుందో నాకు చెప్పారు ఈ అడ్రస్ ఇచ్చారు ఈ అడ్రస్ ఇచ్చేది పోలీసులే ఆ కుటి కుటి ఎక్కడున్నావమ్మా కుటి ఎక్కడున్నావమ్మా అమ్మ వచ్చిందమ్మా అమ్మ వచ్చిందమ్మా కనపడమ్మా కనపడమ్మా పాప కనపడింది కనపడింది రియాక్షన్ ఓ కుటి నా కూతురు ఇంట్లోనే ఉందని తెలిసింది నా బంగారు తల్లిని పిలవండి దాన్ని చూడాలని ఈ తల్లి హృదయం ఆరాట పడుతుంది ఎప్పుడెప్పుడు దాన్ని నా గుడ్డలకు హత్తుకుందామని ఎదురు చూస్తున్నానమ్మా నా బిడ్డను పిలవండి అమ్మా నా బిడ్డను పిలవండి అమ్మా నువ్వు పొరపడుతున్నావమ్మా ఏ ఇల్లు అనుకుని ఇంటికి వచ్చావు నీ కూతురు ఇక్కడ లేదు వెళ్ళిరా ఇది జడ్జి గారి ఇల్లే కదా నేను జడ్జి గారి భార్యని
Subscribe now and press the bell icon. Never miss an update.